पोलवरम इरिगेशन प्रोजेक्ट मीदा मंत्री अंबट रामबाबु ने कोई प्रश्न अड़ा अदे विधा इरिगेशन मंत्री विसिन सवाल की समाधान चाटमे काकुंडा पोलवरम पनल पै विचारण जैसे जगन मोहन रेड्डी जैल के स्पष्ट सविवर नेजेसा अदे विधा रिवर्स टेंडरिंग तो ये विधा पोलवर इरिगेशन प्रोजेक्ट की भारम पड़ी पोलवर प्रोजेक्ट ये विधा इबंधों उ रिवर्स भारम मेधावल नि मत राष्ट्र प्रजुट जी महानाडु जयप्रदम तरह गत नागर रोजल फेक ट्वीट्स तो जगन मोहन रेड्डी पार्टी पीके टीम जगन मोहन रेड्डी टीम ताड़ेपल्ली राजप्रसाद नीचे सज्जल रामकृष्णा रेड्डी डायरेक्शन लो तप्पुड़ ट्वीट्स पेटे कार्यक्रम ప్రారంభం చేశారు వాళ్ళ రామయ్య గారి పేరు మీద పెట్టారు బొచ్చే చౌదరి గారి పేరు మీద పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాలను దొంగ సంతకాలు పెడుతున్నారు మా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బొచ్చుల అర్జున్ పేరు మీద కూడా ఫేక్ ట్వీట్స్ పెట్టడం జరిగింది ఈ రోజు పరాకాష్ఠ ఏంటంటే బాధ్యత గల ఇరిగేషన్ మంత్రి फेक ट्वीट समर्थिस्तू तन ट्वीट चूँ एंत गौरवे सारी ई ट्वीट पेटी डिलीट माट वास्तवा कादा धैर्य उंटे चेप्पु अंबट रामबाबु ट्वीट चेसिंदि अंटे एंत बाध्यता राज्यंगा एंत कुट्रकोणं दींट्लो दागुंदि कुलाल मध्य पार्टील मध्य विद्वेषालु रच्चगोट्टि प्रजलनु भयांदोलनलोकि पंपिंचडानिकि ओक कैबिनेट मंत्री फेक ट्वीटलने पेटी प्रमोट चेस्तुन्नाडंटे प्रचारं चेस्तुन्नाडंटे दीनिकि मुख्यमंत्री जगन रेड्डी राष्ट्र प्रजलकु समाधानं चेप्पालि दीनि ई फेक ट्वीट मीद रेप उदयं 11 गंटलकि सीआईडी चीफ नि कलिसि कंप्लैंट इस्तुन्नानु सुमोटुगा सीआईडी चीफ केस टेकअप चेसी अंबट रामबाबु ने विचारिंचे दम्मू धैर्यं ई पोलीस कुंदा ई सीआईडी चीफ कुंदा चाला क्लियर गा देवनेनु माके अटैक चेसाडु अंबट रामबाबु इरिगेशन मंत्री ओक बाध्यत गल इरिगेशन मंत्री ఈ ఫేక్ ట్వీట్ ని ఏ విధంగా ట్వీట్ చేస్తాడో చెప్పాల్సిన బాధ్యత కేబినెట్ కు బాధ్యత వహించే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి నా వంతు కర్తవ్యంగా రేపు ఉదయం 11 గంటలకి సిఐడి చీఫ్ ని కలిసి కేస్ బుక్ చేసి ఇమిడియట్ గా अंबट रामबाबु ने विचारण चेसे दम्मू धैर्य राष्ट्र पोलीस यंत्रांगानिकि उंदा सीआईडी चीफ कुंदा एंदुकंटे ई रोजु गौत सिरीश गारु मा पार्टी जनरल सेक्रेटरी गतंलो श्रीकाकुळं पार्लमेंट प्रेसिडेंट गा कूडा चेशारु जिल्ला प्रेसिडेंट गा कूडा चेशारु गौतुलच्चन गारि मनोरालु గౌతులచ్చన్న గారు ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు
స్వతంత్రం రాకముందే 5,000 కిలోమీటర్లు శ్రీకాకుళం నుంచి మద్రాసు వరకు రైతాంగం గిట్టుబాటు ధర కోసం పాదయాత్ర చేసిన మహానుభావుడు. ఈ దేశానికి స్వతంత్రం వస్తేనే వివాహం చేసుకుంటానన్న చెప్పిన మహానుభావుడు. సర్దార్ అనే బిరుదు రాష్ట్రంలో ఒక ప్రజానాయకుడు, స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్ అంటారు. సుమారు 5 సార్లు శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, ఆయన కుమారుడు గౌత్ శ్యామ్ సుందర్ శివాజీ గారు 6 సార్లు శాసనసభ్యుడిగా, ఒక కుటుంబం 11 సార్లు కంటిన్యూగా గెలిచి వస్తా ఉన్న కుటుంబంలో శివాజీ గారి కుమార్తె మా జనరల్ సెక్రటరీ గౌత్ సిరీస్ని, రాత్రి ఏ లచ్చన్న గారైతే ఈ జిల్లాకు సంబంధించిన ఆచార్య ఎన్జి రంగా గారిని ఈ ప్రాంతం నుంచి శ్రీకాకుళానికి తీసుకెళ్ళి ఆ రోజుల్లో ఆయన పార్లమెంటు సభ్యుడిగా అక్కడ గెలిపించుకున్నాడు, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా. అంత చరిత్ర ఉన్న ఆ కుటుంబం, ఆ ఇంటికి అర్ధరాత్రి పూట సిఐడి చీఫ్ జగన్మోహన్ రెడ్డి పోలీసులను పంపించి అర్ధరాత్రి పూట తలుపులు తట్టి లేపి మహిళకి, మా శిరీష్కి నోటీసులు ఇచ్చి హుటాహుటిన ఈరోజు ఉదయం సిఐడి డిఐజీ కార్యాలయానికి రప్పించి ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు దాకా కనీసం అక్కడ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయకుండా సుమారు 10 మంది పోలీసులు, డిఎస్పీలు, సిఐడి డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు, అడిషనల్ ఎస్పీలు, ఎస్పీ క్యాడర్ అధికారులు ఏం తప్పు చేశారని, ఏం తప్పు చేశారని మీరు ఇవాళ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ అని 2 ఎఫ్ఐఆర్లు పేర్లు చెప్పి కనీసం ఎఫ్ఐఆర్లు కూడా చేతికివ్వకుండా ఏం మా మీద కేసు ఆపాదిస్తున్నారో కూడా చెప్పకుండా గౌత్ శిరీష్ గారిని హుటాహుటిన ఇక్కడికి రప్పించి సిఐడి డీజీ కార్యాలయంలో ఉదయం నుంచి ఇంట్రాగేషన్ పేరిట ఇబ్బందులు పెడుతున్నారంటే ఇదే దమ్ము ధైర్యం రేపు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుని సిఐడి డీజీ కార్యాలయానికి రప్పించే దమ్ము ధైర్యం ఈ పోలీసుకుందా, ఈ ప్రభుత్వానికి ఉందా, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందా? సమాధానం చెప్పాలి. ఒక బాధ్యత గల ఇరిగేషన్ మంత్రే ఫేక్ ట్వీట్స్ని ట్వీట్ చేస్తున్నాడంటే రాష్ట్రంలో మంత్రులకి పని పాటలేదా? ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా గాలి కొదిలేసి పోలవరం ప్రాజెక్టుని సంకరాగించి ఇవాళ మీరు ఫేక్ ట్వీట్లు పెట్టుకొని ఇరిగేషన్ మంత్రి కాలక్షేపం చేస్తూ ఉన్నాడా? కేవలం మహానాడు జయప్రదం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కాలు చేయట్ల. ఇవాళ ఈ పనులన్నీ కూడా మంత్రులే చేస్తున్నారంటే తాడేపల్లి రాజప్రసాదం చెప్పకుండా, సజ్జల గైడెన్స్ లేకుండా ఒక బాధ్యత గల ఇరిగేషన్ మంత్రి నాకు ఒక ఫేక్ ట్వీట్ని ట్వీట్ చేసే పరిస్థితి ఉందా? ఇవాళ ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టాలన్నా సజ్జల స్క్రిప్ట్ వస్తుంది. సాక్షి ఛానల్లో తయారు చేసిన సజ్జల స్క్రిప్టే ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా ఆ స్క్రిప్ట్ చదవాలే తప్ప ఎవరికి కూడా ఇంకో పరిస్థితి లేదు. ఇవాళ బాధ్యత గల ఇరిగేషన్ మంత్రే ఫేక్ ట్వీట్ని ఈ విధంగా ట్వీట్ చేశాడంటే
మంత్రి రాజీనామా చేస్తాడా? సిగ్గుతో తప్పు చేసినందుకు సుమోటుగా సిఐడి చీఫ్ కేసు బుక్ చేసే దమ్ము ధైర్యం ఉందా? లేదు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రిని బత్రాఫ్ చేసే దమ్ము ధైర్యం ఉందా? లేదు. రేపు ఉదయం 10 గంటలకి నేను సిఐడి చీఫ్కి కేసు ఇస్తే రిజిస్టర్ చేసి ఇమీడియట్గా మంత్రి మీద కేసు బుక్ చేసి ఏ విధంగా గౌత్ సురేష్ గారిని ఇవాళ ఇంట్రాగేషన్ చేస్తున్నారో కనీసం ఎఫ్ఐఆర్లు కూడా ఇవ్వకుండా. అదే పరిస్థితి రేపు అంబటి రాంబాబుకి కూడా చేసే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి ఉందో చెప్పాలని జగన్మోహన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా. ఎనీ క్వశ్చన్స్? ఒక తప్పు ట్వీట్ని ట్వీట్ చేశారు నా పేరు మీద. మన పేరు మీద ఒక తప్పు ట్వీట్ని సమాజంలోకి వదిలి ఆ ఫేక్ ఫెలోస్ తాడేపల్లి నుంచి వచ్చారా, సజ్జల గ్యాంగ్లోంచి వచ్చారా, పీకే టీంలోంచి వచ్చారా, అవన్నీ కూడా సిఐడి ఇంట్రాగేషన్ చేయాలి. అసలు నా పేరు మీద ఈ ఫేక్ ట్వీట్ పెట్టింది ఎవరు? అదొక పరిస్థితి. ఈ ఫేక్ ట్వీట్ని అంబటి రాంబాబు రీట్వీట్ ఎలా చేస్తాడు? ఎలా ఒక బాధ్యత గల ఇరిగేషన్ మంత్రి దీని మీద నన్ను ప్రశ్నిస్తాడు? ఈ ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన మాట వాస్తవా కాదా ధైర్యం ఉంటే చెప్పు దేవినేనమ్మ. అంటే మీరే ఫేక్ ట్వీట్లు తయారు చేస్తారు, మళ్ళీ దాన్ని మీరే సర్క్యులేట్ చేస్తారు. అంటే సమాజంలో కులాల మధ్య, ప్రాంతాల మధ్య, పార్టీల మధ్య వైరుధ్యాలు, వైషమ్యాలు ఈ తప్పుడు కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వమే ప్రమోట్ చేస్తుంది. స్పష్టంగా అంబటి రాంబాబు చేష్టలతో తాడేపల్లి రాజప్రసాదంలోనే ఇవన్నీ తయారవుతున్నాయి, సజ్జల గైడెన్స్లోనే ఇవన్నీ తయారవుతున్నాయి, సజ్జల డైరెక్షన్లోనే అంబటి రాంబాబు ఇవి రీట్వీట్ చేశాడు. ఈ కుట్రదారుడు కూడా దీనికి సజ్జలు కూడా బాధ్యత వహించాలి. రేపు నేను డీటెయిల్డ్గా ఈ వివరాలన్నిటితో రేపు 11 గంటలకి డీజీపీ కార్యాలయం దగ్గర సిఐడి డీజీని కలిసి కంప్లైంట్ ఇస్తాను. దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసు రిజిస్టర్ చేసి అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. సిగ్గు ఎగ్గుంటే, మీకు సిగ్గు శరం ఉంటే, మంత్రి అంబటి రాంబాబు నువ్వు చేసిన తప్పుడు పనులకి రాజీనామా కూడా చేయాలి. రాజ్యాంగంలో ప్రమాణం చేసేటప్పుడు చాలా పద్ధతులతో ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి. రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రమాణం చేసి నువ్వు ఈ తప్పుడు కార్యక్రమాలకి, ఈ కుట్రలకి, ఈ కుతంత్రాలకి, ఈ వైరుధ్యాలకి, ఈ వైషమ్యాలకి సమాజంలో ప్రజలను రెచ్చగొడుతున్నావంటే ఇది క్లియర్ కట్గా కుట్రపూరితమైన చర్య. దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. తాడేపల్లి నుంచే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, సజ్జల డైరెక్షన్లో జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి తెలిసే జరుగుతున్నాయి. దీన్ని ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. కేబినెట్ అంటే కంబైన్, ముఖ్యమంత్రి సజ్జల డైరెక్షన్లో జరుగుతున్నాయి. ఒక మంత్రే ఫేక్ ట్వీట్ని రీట్వీట్ చేశాడు, మళ్ళీ దాన్ని ప్రశ్న అడిగాడంటే నన్ను క్లియర్ కట్, ఇది తాడేపల్లి కుట్ర, తాడేపల్లి రాజప్రసాదం కుట్ర, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రదారులు.